అరే రామయ్య సూపర్ గెటప్ రండి ఆంటీ రండి ఎందుకు సిగ్గుపడుతున్నారు రండి చూసావా బామ్మ మీ మడిచిన కోడల్ని ఇక్కడ నువ్వు మీ మామగారికి అత్తగారికి మంచీర పంచికట్టు కట్టబెట్టినట్టుగానే ఈ పాటికి మా మనవడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మా పద్ధతిలోకి మార్చేసి ఉంటాడు అక్కడ కృష్ణ ఏం చేశాడు తాంబూలాలు పుచ్చుకోవడానికి ఎప్పుడు వస్తున్నారు అడగండి అదే ఎక్కడికి కాంటాక్ట్ చేయాలి అంకుల్ ఫోన్ నెంబర్ ఆంటీ బాడీ కొలతల్లో ఉంది ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా 5830152 వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అడుగు మాటలోనే వచ్చాడు రే మీ నాన్న నీకు కరెక్ట్ గానే పేరు పెట్టాడు రా కృష్ణ అని ఆ కృష్ణుడు గోకులంలో చేరి వెన్నను దొంగిలించాడు నువ్వు అగ్రహారంలో చేరి వెన్నలాంటి కన్ని పిల్లనే దొంగిలించుకొచ్చావు కదరా కృష్ణ నీకు నచ్చిన అమ్మాయే మాకు నచ్చిందిరా ఈ కాలం పిల్లలు ఎలా ప్రవర్తించకూడదో నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను కానీ ఇలా ప్రవర్తిస్తే పెద్దవాళ్లకు నచ్చుతుందని నువ్వు నిరూపించావు నేను తొందరపడి ఉద్యోగం రిజైన్ చేశాను లేదంటే అక్కడికి వచ్చే జంటలందరికీ దొంగతనంగా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లిళ్లు చేసుకోకండి మా అబ్బాయి చేసినట్టు వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చి ఉండేవాడిని ఏంటయ్యా కృష్ణ సైలెంట్ గా ఉన్నావు అదే నువ్వు పంపించిన అమ్మాయి మమ్మల్ని అందరినీ మోసం చేసి మీ నాన్ననే ఒప్పుకునేలా చేసింది కదా ఇంకా ఎందుకు నటిస్తావు ఇక మీద మేమెవరూ మోసపోము మోసపోయింది మీరెవరూ కాదు నేనే ఏమంటున్నావు అంతా మన చేయి దాటిపోయిందని చెప్తున్నాను మీ కుటుంబానికి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాను చివరిగా మీ నాన్న సంతోష పెట్టడానికి ఆయన వల్ల బలిపోయిన కుటుంబంతో మాట్లాడడానికి వెళ్ళాను బాబు మీ నాన్నగారి ఆత్మ స్వర్గంలో సంతోషిస్తూ ఉంటుంది చాలా సంతోషం అమ్మా వస్తాను నేను వచ్చింది చితికిపోయిన కళాకారునిగా కాదు మనసు చితికిపోయిన ఒక కళాకారుడి కుటుంబం కోసం సంగీత విమర్శకులు వెంకటాచలం గారి ఇంటి నుంచి వస్తున్నాను అక్కడి నుంచి వస్తున్నావా ఆ రోజు ఇక్కడికి వచ్చి అవమానపడింది చాలక ఇంతకాలానికి నిన్ను ఇక్కడికి పంపించాడా రాయబారానికి రాయబారం పంపలేదు ఆయన ఈ ప్రపంచంలో ఉన్నారన్నదే మర్చిపోయి తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు ఆయన విమర్శ అన్నది బంగారాన్ని పుట్టం పెట్టే నిప్పు లాంటిది అది వాళ్లలో ఉన్న కళని మెరుగు పెడుతుంది కానీ మీ వారు దాన్ని కేవలం నిప్పుగా భావించి తన్ని తానే దహించుకోవడం వల్ల ఈ సమస్య సంగీతాన్ని ఆరాధించే వారికి శాశ్వతంగా ఎవరి మీద కోపం ఉండదనే నమ్మకంతోనే నేను ఇక్కడికి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను ఒక మామూలు మనిషిని మహాత్మునిగా మార్చడం కోసమే దేవుడు మర్చిపోయే శక్తిని మన్నించే శక్తిని మనిషికి ఇచ్చాడంటారు గానానికి శిలలు కరిగిపోయినట్టు నా మాటలు విని విని ఆవిడ మనసు కొంచెం కొంచెంగా మారింది ఇప్పుడు నేనేం చేయాలి అమ్మా మీరు ఒక్కసారి ఒకే ఒక్కసారి వాళ్ళింటికి రావాలి ఆయన్ని క్షమించారని చెప్పాలి ఆయన్ని మామూలు మనిషిని చేయాలి ఆయన కోసం కాకపోయినా ఒక గొప్ప కళాకారుడు సంతోషం కోసం నువ్వు పడే తాపత్రయం చూసి నీకోసం వస్తాను బాబు ఆవిడ వస్తానని అనగానే నేను పడ్డ సంతోషం అంతా ఇంత కాదు నేను మాత్రం సంతోషపడలేదు మీ కుటుంబం అంతా సంతోషపడింది మీ ఇంటికి అల్లుండి కాబోతున్నాననే సంతోషంలోనే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేశారు రండి రండి మీరు వస్తున్నారన్న సంతోషంలో ఉదయం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రండి ఏంటంటే వాకిట్లో నిల్చోబెట్టారు లోపలికి తీసుకెళ్ళండి అన్ని అరేంజ్ చేశాను ఈ స్టిల్ సంగతి మర్చిపోయానే ఏదేదో చెప్పి ఎలాగైనా మీ ముందుకొచ్చి నా మనసులోని భారం దించుకునేలా మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకున్నాను కానీ నన్నేం మాట్లాడనివ్వకుండా మీరు నా నోరు కట్టేశారు వదిలేయండి మనసులో ఏం పెట్టుకోకండి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని క్షమించడానికి మాత్రమే కాదు అంతకు మించి మిమ్మల్ని ఒకటి అడగాలని మా అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడో ఎక్కడ బాబు సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్లో అక్కడ చూసే అట్ట
మీ అమ్మాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో బహుమతి గెలుచుకుందట. అమ్మాయి గురించి వేరే చెప్పాలా? చూసిన వెంటనే వాడికి నచ్చింది. మీ కుటుంబం మీద ఉన్న కోపం వల్ల ఇంతకాలం వాడు నాతో ఈ విషయం చెప్పలేదు. వాళ్ల నాన్నగారి లక్ష్యాన్ని, నా ఆశను నెరవేర్చిన మా అబ్బాయి కోరికను నేను నెరవేర్చక తప్పదుగా. అందుకే అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చాను. ఎలా మీరు మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చాలనుకుంటున్నారు, అదే విధంగా మీ అబ్బాయి ఆశపడేది నెరవేర్చవలసిన బాధ్యత నాకు ఉంది. మీ కుటుంబానికి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఇంతకంటే ఏం చేయగలను చెప్పండి. స్టిల్ సరిపోవాలని చెప్తున్నాను. మా అమ్మాయి గాయత్రి, సారీ, మీ ఇంటి కోడలు రాబాబు. మా ఇంట్లో జరిగే శుభకార్యాన్ని నువ్వే బాబు. మా అమ్మాయి నిశ్చితార్థం నీ ముందు జరగటమే న్యాయంగా ఉంటుంది రాబాబు. ఈ రోజు ఈ కుటుంబం సంతోషంగా ఉందంటే అది నువ్వు పెట్టిన భిక్షే బాబు. వీల్లేదు, నేను దీనికి ఒప్పుకోను. నువ్వెలా నాకు ఈ మాట చెప్పగలుగుతున్నావు కృష్ణ? ఎవరిని అడిగి అక్కడ నాకు మరొకరిని నిశ్చయం చేశారు? ఇందుక నువ్వు అక్కడికి వెళ్ళింది. అంకుల్, వెంటనే మా ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయండి. నేను ఇక ముందు ఇల్లు వదిలి వెళ్ళను. నువ్వు చెప్పటం కాదమ్మా, నేనే నిర్ణయించాను. వచ్చే ముహూర్తానికే పెళ్లి. పెళ్లి కూతురే ఇక్కడుంటే అడ్డే ఉంది. పెళ్లి కొడుకు అక్కడున్నాడుగా. పెళ్లి కొడుకుని నువ్వే నిర్ణయించావా? మా అమ్మ నన్ను మనసులో స్థానం సంపాదించడం కోసం ఇంతకు ముందే నీ మనసులో ఉన్న ప్రేమని విసిరి పారేశావా? విసిరి లేదు, సమాధి చేశాను. నువ్వు త్యాగవని పేరు తెచ్చుకోవటానికి ఆ అమ్మాయి జీవితం బలి చేస్తావా? లేదు నాన్న, ద్రోహి అన్న పేరు తెచ్చుకుని మళ్ళీ ఆ కుటుంబాన్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే మీ కుటుంబమే నన్ను కోడలుగా స్వీకరించింది. ఈ టైంలో మళ్ళీ గాయత్రి, వీళ్ళు నిన్ను మంచి కోడలుగా చూస్తున్నారు, కానీ మీ ఇంట్లో నన్ను ఒక మంచి మనిషిగా చూస్తున్నారు. ఇంతవరకు మీ నాన్న మొహంలో అంత సంతోషాన్ని మీరెవరు చూస్తుంటారు? కానీ నేను చూశాను. నువ్వు వచ్చి చూసావంటే నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. మారదు, నా మనసు మారదు. ఎందుకంటే నీకు మా అమ్మ నాన్న ముఖ్యమైనట్టే నాకు మీ అమ్మ నాన్న ముఖ్యం. వీళ్లకు దూరమై నేను ఉండలేను. అంకుల్, నేను అక్కడికి వెళ్ళి ఈ ఇంటి కోడలుగానే మాట్లాడతాను, ఆ ఇంటి కూతురుగా కాదు. తప్పకుండా తిరిగి వస్తావుగా. ఐదు వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా